కరోనా కలలో కూడా ఊహించని కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా కుటుంబాల్లో ఉన్న వారంతా వైరస్ ఎఫెక్ట్తో మంచం పడుతున్నారు. ఇక వారికి చికిత్స కోసం అప్పుల పాలవుతున్న వారు కొందరైతే ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబ సభ్యులు దిక్కులేని వారవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం సగటున రోజుకు 600 నుంచి 800 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇంతవరకు నిజామాబాద్ జిల్లాలో 24,189 మంది, కామారెడ్డి జిల్లాలో 19,550 మంది కరోనా బారిన పడ్డారు. నానాటికీ పెరుగుతోన్న కరోనా పేషెంట్లకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదు. ఆక్సిజన్ కొరత, మందుల సమస్య, ఆసుపత్రుల్లో బెడ్ల ఇబ్బందితో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం రోజుకు 8 నుంచి 15 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ సెంటర్లోనే సగటున రోజుకు 2 మరణిస్తున్నారు. ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు, ఇళ్లలో క్వారంటైన్లో ఉన్నవారు, హైదరాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరికొందరు కరోనాకు బలవుతున్నారు. అన్ని ప్రాంతాల్లో కలిపి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు రోజులో 15 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా లెక్కలోకి రాని మరణాలు మరో 20 వరకు ఉంటున్నాయి. అయితే జిల్లా అధికారులు ధృవీకరించే కరోనా మరణాలు 1-2 మాత్రమే ఉంటున్నాయి. వారు రికార్డుల్లోకి ఎక్కించని ప్రాణాలు శ్మశాన వాటికల్లో బారులు తీరుతున్నాయి. పరువు పోతుందని కొందరు, చుట్టుపక్కల వారితో ఇబ్బందులని మరికొందరు తమ వారి మరణాలను కరోనా కోటాలో చూపించలేకపోతున్నారు. గ్రామాలు మొదలు నగరాల వరకు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు కరోనా వైరస్తో బాధపడుతూనే ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు, తల్లి కొడుకు, తండ్రి కొడుకు, ఇలా ఇద్దరు మొదలు 4 వరకు ప్రాణాలు కోల్పోతూ ఉండడం కలిచివేస్తోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు మల్లెల మీనా కుటుంబంలో 24 గంటల వ్యవధిలో 2 కరోనాతో చనిపోయారు. ఆమె భర్త మల్లెల హనుమంతు, అతని తల్లి మల్లెల గంగమణి ఒకే రోజులో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆర్మూర్లో ఎంఐఎం పార్టీ పట్టణాధ్యక్షుడు గోరేమియ కరోనాతో చనిపోయారు. ఇది జరిగిన గంటలోపే ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి 3 పిల్లలు దిక్కులేని వారయ్యారు. ఇక డిచ్పల్లిలో ఇందిరాక్రాంతి పథకం ఏపీఎంగా పనిచేసే ఉమాకాంత్ కరోనాతో చనిపోయాడు. అంతకు వారం రోజుల క్రితం అతని తండ్రి కూడా కరోనాతో మరణించాడు. ఒకే వారంలో తండ్రి కొడుకులు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అలాగే కామారెడ్డిలో రాజేష్ అనే ఫోటోగ్రాఫర్ కరోనాతో చనిపోగా వారం రోజులకే ఆయన భార్య కూడా కరోనాకు బలయ్యింది. దీంతో 2 చిన్నపిల్లలు అనాథలుగా మారారు. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక కుటుంబంలో కరోనా కల్లోలం రేపుతోంది.